లేనింటి అమ్మాయిని చీరసారుతో ఘనంగా అత్తారింటికి పంపాలన్న లక్ష్యంతో పెట్టిన పథకాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇది ఎంతో అభినందనీయం కానీ వీటిని కూడా పక్కదారి పట్టిస్తున్నారు కొందరు నికృష్టులు పేదింటి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు సర్కార్ సాయంలోనూ వాటాలు దోచేస్తున్న అధికారులు మోట లీడర్లను నీచ్ కుత్తేగాళ్లు అనాలా అంతకన ఘోరంగా తిట్టేందుకు పదాలేమైనా ఉన్నాయా పేదింటి అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం వీరికి కొందరు మోటా లీడర్లు తోడవుతున్నారు దీంతో అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది ఎంతో మంది ఆడపిల్లల తల్లిదండ్రులు పర్సెంటేజీలు ఇవ్వలేక కళ్యాణలక్ష్మికి దూరంగా ఉండిపోతున్నారు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే పథకాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఒకటి పెళ్లి కార్డు ఫోటోలను జతచేసి దరఖాస్తు చేసుకుంటే వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది ప్రభుత్వం అయితే ఆ లక్ష రూపాయల చెక్ రావాలన్నా దరఖాస్తు ముందుకు కదలాలన్నా ఖచ్చితంగా ఇరవై శాతం పర్సెంటేజీ ముందుగానే సిబ్బంది వసూలు చేస్తున్నారు అప్లికేషన్ పెట్టే సమయంలోనే ఐదు వేల వరకు పిండేస్తున్నారు వీఆర్ఏ నుంచి ఎంఆర్ఓ వరకు వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ వరకు అందరూ వాటాదారులే అయ్యా డబ్బులిచ్చుకోలేమని బతిమాలినా అన్నీ ఫ్రీగా రావు అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే దరఖాస్తు చెత్తబుట్టలోకి వెళ్ళిపోయినట్లే అలాంటి అనుభవం ఎదురైన వారు ఏమంటున్నారు వినండి ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తేనే మేము కళ్యాణ విధంగా నువ్వు ఒప్పుకోవాలని చెప్పేసి మహిళలకు ఒత్తిడి పేద మహిళల దగ్గర లేనటువంటి పరిస్థితి ఉంది ఆ ఇరవై వేలే ఉంటే ఇలా కళ్యాణ లక్ష్మి ఎందుకు పెట్టుకుంటారని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తా ఉన్నాము గత జూన్ లో ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు అవినీతి పరుల చిట్టాను ప్రభుత్వానికి సమర్పించారు అయినా రాలేదు వాళ్లు నిరుపేదలు ఆడపిల్లల కోసం ప్రభుత్వం సాయం చేస్తోంది అన్న ఇంగితం కూడా వీరికి ఉండటం లేదు పెళ్లి భోజనాల్లో మీద వాలిపోయే కాకుల్లా కాడికి పొడుచుకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారిని ఏమనాలి ఏం చేయాలో ఆ పైవాడే చెప్పాలి